ఇప్పుడు హైదరాబాద్లో చాలా మటుకు రెస్టారెంట్లో ఐదర్ బాబిక్యూ రెస్టారెంట్స్ ఉన్నాయి, చైనీస్ బఫే రెస్టారెంట్స్ ఉన్నాయి. ఒక నలుగురు వెళ్ళి వాళ్ళకి ఒకళ్ళకి బాబిక్యూ, ఒకళ్ళకి చైనీస్ ఇలా తిందాం అనుకుంటే ఆప్షన్స్ లేవు. అందుకనే అన్నీ కలిపి మల్టీ క్యూజన్ బఫే రెస్టారెంట్ పెట్టాలనిపించిందండి. దాంట్లో బేసిక్గా మా ఆలోచన మొదటి రోజు నుంచి మంచి ఫుడ్, మంచి టేస్ట్, మంచి సర్వీస్ ఇట్లా చేద్దాం అనుకున్నాం. ఇలా మేము అందరం టీం మాట్లాడుకున్నప్పుడు సర్వీస్ చాలా బాగుండాలి, మంచిగా ఉండాలి, ఫుడ్ టేస్ట్ మంచిగా ఉండాలంటే అట్లా మంచి అనే పేరుతో చేద్దామని చెప్పి మంచి బఫేనే పెడదామని డిసైడ్ అయ్యామండి. ఆ పేరులోనే ఇంకా మేము ఏం చేద్దాం అనుకున్నాం అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇది 220 సీటింగ్ కెపాసిటీతో డైలీ 200 వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ మేము చేస్తున్నాము. దాంట్లో తందూరి, చైనీస్, ఇండియన్, ఇటాలియన్, మెక్సికన్, థాయ్, మంగోలియన్, ఆథెంటిక్ లోకల్ సౌత్ ఇండియన్ క్యూజిన్స్ కూడా ఉన్నాయండి. పిల్లల కోసం పాప్కార్న్స్, క్యాండీ, వ్యాఫిల్స్, స్మైలీస్, ఇట్లా పిల్లల కోసం ఒక స్పెషల్ కిడ్స్ ఏరియా కూడా ఉంది. కార్పొరేట్స్ కోసం ప్రైవేట్ డైనింగ్ ఏరియా, ప్లస్ సీటింగ్ అరేంజ్మెంట్ చాలా స్పేషియస్గా నార్మల్ రెస్టారెంట్స్ కన్నా కూడా మేము డబల్ తీసుకున్నామండి. ఇది ఆల్మోస్ట్ 12,200 ఎస్ఎఫ్టీలో పెట్టాం రెస్టారెంట్. సీటింగ్ కెపాసిటీ స్పేషియస్గా కంఫర్టబుల్గా ఉండాలి, ఉంటే టేస్ట్ బాగుంటే గెస్ట్ వస్తాడనేది మా ఆలోచన అండి. మేము లోకల్ ఫుడ్ మీద హైదరాబాదీ ఫుడ్, హైదరాబాదీ బిర్యానీకి చాలా మంచి రెస్టారెంట్స్ ఉన్నాయండి. మేము లోకల్ ఆథెంటిక్ విలేజ్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. దానికోసం అని చెప్పి మేము డయాబెటీస్ పేషెంట్స్ కోసం కానీ వీళ్ళ కోసం కానీ మిల్లెట్స్ బిర్యానీ, మిల్లెట్స్లో కొన్ని ఐటమ్స్ చేస్తున్నాము. హెల్దీ డెజర్ట్స్, డెజర్ట్స్లో కూడా షుగర్ ఫ్రీ డెజర్ట్స్ అండ్ జాగరీ డెజర్ట్స్, హెల్దీ డెజర్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. మన పాత సాంప్రదాయబద్ధమైన వంటల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నామండి లోకల్ క్యూజిన్లో. టేస్ట్ అంటే నేను స్వతహాగా నేనే ఫుడీన్ అండి, సో నా ఇదిలో నేను ఒక 6 నెలల నుంచి కదా కంటిన్యూగా టేస్టులు చూస్తాం. అవి చూసి కొద్దిగా మెనూ బాగానే సెట్ అయింది. ఒక 20 రోజుల నుంచి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కోసం ఓపెన్ చేస్తే వాళ్ళ నుంచి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ నమ్మకంతోనే ఇంక ఈరోజు పబ్లిక్కి ఓపెన్ చేస్తున్నామండి. ఇప్పుడున్న రెస్టారెంట్స్ అన్నీ స్టాండర్డ్ రెస్టారెంట్స్, మదేం 5-స్టార్ ఫైనింగ్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ అండి. సీటింగ్ చాలా స్పేషియస్గా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇన్ని వెరైటీస్ ఇచ్చే రెస్టారెంట్ సౌత్ ఇండియాలో లేదు, ఇదే ఫస్ట్ రెస్టారెంట్. అన్నీ క్యూజిన్స్ ఇవ్వటం అనేది కూడా అసలు ఎక్కడా లేదండి. ఏదో ఒక క్యూజిన్లో స్పెషాలిటీ ఉంటారు. మేము అన్ని క్యూజిన్స్లో కూడా అన్ని క్యూజిన్స్ కలిపి ఇన్ని వెరైటీస్ ఇవ్వటం అనేది మా స్పెషాలిటీ అండి. దీంట్లో ఈ ఏరియా వచ్చి హైటెక్ సిటీకి దగ్గరగా ఉంటుంది, కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి, హౌసింగ్కి కంపెనీస్కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇట్లు ఫ్యామిలీస్ వస్తారు, రెస్టారెంట్స్కి అండ్ ఐటీ క్రౌడ్ వస్తారని ఇక్కడ కొండాపూర్ చూసుకున్నాం సార్. ప్రతిరోజు అన్నీ నేను టేస్ట్ చేసిన తర్వాతే బయటకు వస్తాయండి. ఏది బాగోపోయినా అది ఖచ్చితంగా నా బాధ్యత, బాగున్నాయన్నీ మా టీం వర్క్ అండి. డైలీ డిఫరెంట్ మెనూ అండి, సేమ్ మెనూ రిపీట్ చేయట్లేదు మేము. ఏ రోజు మెనూ ఆ రోజే ఉంటుంది. 18 ఏమో నాన్ వెజ్ స్టార్టర్స్ ఉంటాయి, 12 ఏమో వెజ్ స్టార్టర్స్ ఉంటాయి, మెయిన్ కోర్సు. ఈ అన్నింటిలో కూడా 50% గ్లోబల్ క్యూజిన్ ఉంటుంది, 20% నార్త్ ఇండియన్, 30% లోకల్ సౌత్ ఇండియన్ క్యూజిన్ ఉంటుంది. ఇలా ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు ప్లాన్ చేస్తామండి. ఏ రోజు మెనూ కూడా సెకండ్ డే రిపీట్ అవ్వదు. వెజ్ లంచ్కి 1100, వెజ్ 1100 అండ్ నాన్ వెజ్ 1200. వీకెండ్స్ మటుకు 240 ఐటమ్స్ ఇస్తున్నామండి. ఆ రోజు వెజ్ 1300, నాన్ వెజ్ 1400. అంటే మొత్తం తినాలనే కోరుకుంటున్నామండి. అన్ని ఐటమ్స్ చూసి వాళ్ళు సాటిస్ఫై అయితే అదే మాకు ఆనందం. లేదు, ఏ ఐటమ్స్ తిన్నా కూడా అవి అన్నా కూడా వాళ్ళకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చినప్పుడే మాకు నిజమైన ఆనందం అండి. ఫస్ట్ టైం అండి హైదరాబాద్లో ఫస్ట్ రెస్టారెంట్. బెంగళూరు వచ్చే నెలలో ఓపెన్ చేస్తున్నామండి. నాకు మచిలీపట్నంలో హెవెన్స్ అని ఒక అలాకట్ రెస్టారెంట్, విజయవాడలో వైలిన్ అని అదొక అలాకట్ రెస్టారెంట్ రన్ చేశానండి. ఇప్పుడు ఇక్కడ బఫే రెస్టారెంట్ మటుకు ఫస్ట్ టైం అండి హైదరాబాద్ను, బెంగళూరు.